ఓపెన్గా డ్రింకింగ్ చేయటం కానీ తెలుగులో బహిరంగంగా మద్యపానం చేయటం బహిరంగ ప్రదేశాల్లో లేదు తాగేసి బళ్ళు నడపటం చాలామంది డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి చాలా స్పీడ్గా వెళ్ళిపోతా ఉన్నారు అలా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే వారం రోజులు జైలు శిక్ష వేస్తామని చెప్పేసి గూడు మన గూడూరు కోర్టు కింద వస్తుంది గూడూరు జడ్జి గారు చెప్పారు మనందరికీ ముందుగా చెప్తున్నాను మీ అందరికీ బండి తాగేసి బండి నడిపితే మాత్రం మేము పట్టుకొని కేసు ఫైల్ చేస్తాము వారం రోజులు జైలుకి పోవాల్సి ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి అందరూ మోరోవర్ కొంత దీనికి తోడు ప్యాకాడ్లు కావచ్చు కోడి పందాలు కావచ్చు కొంత జరుగుతూ ఉన్నాయి వీళ్ళందరూ రైడ్ చేస్తూ ఉన్నాము వాళ్ళ మీద కేసులు ఫైల్ చేస్తూ ఉన్నాం కొంత మన ఏరియాలో కొంతవరకు కంట్రోల్ అయిపోయినాయి కొంత వీళ్ళు మన మన్నడికి అవుట్స్కర్ట్స్ కొంచెం బయట పక్క జరుగుతూ ఉన్నాయి బట్ మీరంతా డిఫరెంట్ డిఫరెంట్ విలేజెస్ కావచ్చు ఆ ఏరియాలో మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీ దృష్టికి ఉన్న అలాంటి సమాచారం వస్తే నా నెంబర్కి ఫోన్ చేసి చెప్పండి నా నెంబర్ కూడా రేపు ముందు షాప్ మీద రాపిస్తాను ఎలాంటి న్యూసెన్స్ అయినా గొడవ అయినా కానీ లేదా ఏమైనా అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించి ఏమైనా సమాచారం ఉన్నా కానీ అది మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి చెప్తే మేము దాని మీద యాక్షన్ తీసుకుంటాం ఖచ్చితంగా అర్థమైందా ఏం చెప్పానండి మీకు క్లియర్గా రుణ యాప్లు ఆన్లైన్ రుణ యాప్లను డౌన్లోడ్ చేసుకోవద్దు వాళ్ళ చేత మోసానికి గురి కావద్దు ముందుగానే జాగ్రత్త పడండి మీ డీటెయిల్స్ కానీ సమాచారం ఎక్కడ బయటికి ఇవ్వద్దు మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఊళ్ళో జనానికి కావచ్చు ఫ్రెండ్స్కి కావచ్చు అవేర్ మీరే కొంత అవగాహన కల్పించండి వాళ్ళందరికి సంబంధించి సైబర్ క్రైమ్లు ఓటీపీలు చెప్పటం కానీ మీ అకౌంట్ నెంబర్లు చెప్పటం కానీ అలాంటివి చేయొద్దు మళ్ళీ ఇంకోసారి చెప్పాను ఇప్పుడు రెండు మూడు సార్లు చెప్పాను ఇంకా విలేజ్ లెవెల్లో కూడా దొంగతనాలు చాలా ఎక్కువైనాయి డిస్టిక్ లెవెల్లో కావచ్చు స్టేట్ లెవెల్లో కావచ్చు మన ఏరియాలో కావచ్చు దొంగతనాలు కొంచెం ఫ్రీక్వెంట్ జరుగుతూ ఉన్నాయి అన్ని కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా సీసీ కెమెరా అనేది మనకు చాలా అవసరం ఎందుకంటే ఈ మధ్య చెడ్డీ గ్యాంగ్ అని కూడా తిరుపతి ఏరియాలో తిరుగుతూ ఉంది చెడ్డీ గ్యాంగ్ అనేది అది కొంచెం డేంజరస్ గ్యాంగ్ అది దయచేసి అందరు గుర్తుపెట్టుకోండి నైట్ టైం తెలియని వాళ్ళు వచ్చేసి తలుపులు కొట్టేసి తలుపు తీయమంటే తీయొద్దు అబ్జర్వ్ చేసుకొని తీసుకోండి వీళ్ళంతవరకు వీళ్ళకి గ్రిల్స్ ఫిక్స్ చేసుకోండి డైరెక్ట్ తలుపు కాకుండా గ్రిల్స్ ఉంటాయి ఇనప గ్రిల్స్ ఉంటాయి కదా ఏమైనా బయట అర్ధరాత్రి వచ్చామంటే చెక్ చేసుకోవడానికి తెలిసినోడా తెలియని వ్యక్తి కన్ఫర్మ్ చేసుకోవడానికి బయటకు గ్రిల్స్ బిగించుకోండి ఆటలను చెక్ చేసుకోండి నైట్ టైం వచ్చిన పర్సన్ అవునా అతనా కాదా వేరే చెక్ చేసుకోవడం కోసం తెలిసిన పర్సన్ అయితే తీయండి లేదా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత తీయండి తొందరపడి మాత్రం తీయొద్దు వాళ్ళు నైట్ టైం దొంగలై ఉండొచ్చు ఆట నైట్ టైం మీకు పక్క ఇంటి వాళ్ళు హెల్ప్ వచ్చే టయానికి వీడు దొంగతనం చేసుకుని వెళ్ళిపోతాడు మీ ఇంట్లో వాళ్ళు నలుగురు ఉన్నప్పుడు మీరు ఒక్కరు ఉన్నప్పుడు మీరు ఫేస్ చేయలేరు కష్టం అవుతుంది సో